హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే వేడుకుందాము. ఇదైతే చైత్ర మాస పౌర్ణమి రోజు వీడియో. నేనైతే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మనకి చైత్ర పౌర్ణమిని అదృష్ట పౌర్ణమిని కూడా అంటారు. ఈరోజు మనము రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో జరిగిన పూల అభిషేకాలు, అలాగే శ్రీచక్రార్చనలు, గురువుగారి తాలూకా ఆశీర్వాదాలు, హారతులు, విశేషంగా అన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఇది చూడడం వలన ఎంతో అదృష్టం చేసుకొని మనము ఉండాలి. ఇలా చూడడం వలన మన కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా అమ్మవారి తాలూకా అపారమైన అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ దేవాలయంలోన అమ్మవారికి ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా అభిషేకాలు, అలాగే శ్రీచక్రార్చనలు జరుగుతాయి. అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పాలాభిషేకం జరుగుతుంది వేకువజామున 3:30 గంటలకి. ప్రతి పౌర్ణమికి ఇలాగ శ్రీచక్ర 1001 శ్రీచక్రాలకి కుంకుమలతో సువాసినీలచే అర్చనలు జరుగుతాయి. అలాగే మహామేరువు శ్రీచక్రానికి కూడా పూలాభిషేకము, అమ్మవారికి అలంకారము, అలాగే అభిషేకము, హారతులు అన్నీ ఉంటాయి. ప్రతి పౌర్ణమికి ఇవి ఉంటాయి. అయితే ఇది ఈరోజు ఏంటంటే విశేషంగా చైత్రమాస పౌర్ణమి రోజు జరిగిన చేసిన పూజలు అన్నమాట ఇవి. అందుకని మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అమ్మవారి ఆశీర్వాదం అయితే పొందండి. అయితే పౌర్ణమి అనేది ప్రతీ నెల వస్తుంది, కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం మన సనాతన ధర్మంలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే చైత్రమాసం మన తెలుగు వాళ్ళకి సంవత్సరంలో వచ్చే మొదటి నెల కాబట్టి దీనిని మనము చంద్రమాసం అని కూడా పెద్దలు అంటారు. అలాగే ఈ చైత్ర పౌర్ణమిని అదృష్ట పౌర్ణమిని కూడా అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి అమ్మవారికి అర్చనలు, కుంకుమ పూజలు, శ్రీచక్రార్చనలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా అమ్మవారి అపారమైన అనుగ్రహం కూడా పొందవచ్చునని భక్తులైతే విశ్వసిస్తారు. ఈరోజు మనము అమ్మవారి పూజలన్నీ అయ్యాక చంద్రుడికి కూడా ప్రత్యేక పూజలు అయితే చేసుకుంటారు. అలాగే చైత్ర పౌర్ణమి ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది కనుక ఈ నేపథ్యంలో చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామికి కూడా అభిషేకాలు, పూజలు జరిగాయన్నమాట. అయితే పురాణాల ప్రకారము ఈ చైత్ర పౌర్ణమి రోజు నాడు శ్రీ మహావిష్ణువుకు మనము విధి విధానాలతో పూజలు చేయిస్తే ఆయన అనుగ్రహం కూడా పొందొచ్చని పెద్దలైతే చెప్తారు. అలాగే మంగళవారంతో కూడిన పౌర్ణమి కనుక అమ్మవారికి అభిషేకాలు అవి చేయడం వలన మనకి ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. అలాగే చంద్రుడికి వ్రతం చేయడం వల్ల కూడా మనము ఆ చంద్రమహాస్వామి మనకి కావలసిన ఫలాన్ని అందజేస్తాడని పెద్దలైతే చెప్తారు. అంతేకాకుండా ఈ చైత్ర పౌర్ణమి రోజు దాన ధర్మాలు కూడా చేస్తే మనకి అమ్మవారు, చంద్రుడు కూడా ప్రసన్నమవుతారని పెద్దలైతే చెప్తారు. అయితే వీలుంటే పౌర్ణమి రోజు, ప్రతి పౌర్ణమి రోజు కూడా నదులలో స్నానం చేస్తే కూడా చాలా మంచిదని చెప్తారు. అయితే ఇది విశేషంగా చైత్ర పౌర్ణమి కనుక మనము భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఈ కుంకుమార్చనలు, మహామేరువుకు కూడా పూల అభిషేకాలు, అమ్మవారికి అభిషేకాలు చైత్ర పౌర్ణమి రోజు మన దేవీపురంలో జరిగాయన్నమాట. మన గురువుగారు విశేషంగా ఈ పూజలన్నీ జరిపించారు. అసలు ప్రతీ నెల కూడా విశేషంగానే జరుగుతాయి, కానీ చైత్ర పౌర్ణమి రోజు మాత్రం ఇంకా విశేషంగా అయితే జరిగాయి. అమ్మవారికి 1001 శ్రీచక్రాలు, అలాగే కోటిలింగాల దేవాలయం కూడా ఈ దేవాలయంలోనే ప్రారంభం కానుంది. ఈ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు అయితే జరిగాయి. సువాసినీలందరూ పెద్ద సంఖ్యలో అయితే హాజరయ్యారు. అమ్మవారికి ఇప్పుడైతే పూల అభిషేకం జరుగుతుంది చూడండి. అమ్మవారి కరుణ మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది శ్రీకాకుళం జిల్లాలోని కొంచాల కొరమయ్యపేటలో దేవి ఆశ్రమం అన్నమాట. గురువుగారు ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనే మనకి గురువుగా దగ్గరుండి అమ్మవారికి అభిషేకాలు, పూజలు అన్నీ చేసి మనకి విశేషంగా అమ్మవారి గురించి కూడా ప్రతిరోజు తెలియచేస్తారు. మన ఛానల్లో ఈ వీడియోస్ కూడా ఉంటాయి. దేవి ఆశ్రమం వీడియోస్ అని ఉంటాయి. ప్లేలిస్ట్లో చూస్తే ఈ ఆశ్రమానికి సంబంధించిన వివరాలు, విశేషాలు అయితే అన్నీ ఉంటాయి. తప్పకుండా ఒకసారి అయితే మీరు చూడండి. అలాగే ఈ చైత్ర పౌర్ణమి రోజు రామునికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈరోజే అని పెద్దలు
చెప్తారు. అలాగే ఈరోజే ఆంజనేయుడు జయంతి కూడా జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతునికి ప్రత్యేక పూజలు, అలాగే హనుమాన్ చాలీసాలు చదవడం ద్వారా ఆంజనేయుని తాలూకా అనుగ్రహం పొందడమే కాకుండా సమస్త పీడనలు భయాలు కూడా తొలగుతాయని పెద్దలైతే విశ్వసిస్తారు. అలాగే ఈ చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం కూడా చాలామంది చేసుకుంటారు. అలాగే అమ్మవారి పూజలు కూడా ఈ చైత్ర పౌర్ణమి రోజు విశేషంగా చేసుకోవడం వలన ఇంట్లో ఆనందము, శ్రేయస్సుతో పాటు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు లభిస్తాయని పెద్దలైతే చెబుతారు. మము బ్రోవ వచ్చిన గాయత్రివా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా, ఓ శాంభవి నీవు సావిత్రివా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా, ఓ శాంభవి నీవు సావిత్రివా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా, బాల పూజలు చేయ బాలాంబవా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా, హిమగిరి తనయవా ఓ సుందరి, ఎంత భాగ్యము తల్లి కాదంబరి, హిమగిరి తనయవా ఓ సుందరి, ఎంత భాగ్యము తల్లి కాదంబరి, కాలమేఘములన్నీ కరగింపరా, కాలమేఘములన్నీ కరగింపరా, కాంతి కిరణము నింప మా ఇంటరా, కాలమేఘములన్నీ కరగింపరా, కాంతి కిరణము నింప మా ఇంటరా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా, ఓ శాంభవి నీవు సావిత్రివా, శ్రీగిరి భ్రమరాంబ నీ వేణుగా, శివుని పట్టపురాణి అయినావుగా, శ్రీగిరి భ్రమరాంబ నీ వేణుగా, శివుని పట్టపురాణి అయినావుగా, షోడశాక్షరి నీవు తెలిపావుగా, షోడశాక్షరి నీవు తెలిపావుగా, పరమ పావని నిన్ను కొలిచేముగా, షోడశాక్షరి నీవు తెలిపావుగా, పరమ పావని నిన్ను కొలిచేముగా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా, ఓ శాంభవి నీవు సావిత్రివా, నిత్య పూజకు నీవు మహాలక్ష్మివై, శ్రీహరిని చేరి శ్రీలక్ష్మివై, నిత్య పూజకు నీవు మహాలక్ష్మివై, శ్రీహరిని చేరి శ్రీలక్ష్మివై, శ్రావణంబున నీవు వరలక్ష్మివై, శ్రావణంబున నీవు వరలక్ష్మివై, అష్టలక్ష్మిగ నీవు విలసిల్లగా, అష్టలక్ష్మిగ నీవు విలసిల్లగా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా, ఓ శాంభవి నీవు సావిత్రివా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా, బాల పూజలు చేయ బాలాంబవా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా.